గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ మనకు పనిచేయలేదు, అక్కడ ప్రెసిడెంట్స్ డే లోకల్ హాలిడే సందర్భంగా. సో ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్పంగా బలహీనతతో కూడిన ఓపెనింగ్ను మనకు సూచిస్తోంది. అదర్వైజ్ నిన్న మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేయడం చూసాం. అఫ్కోర్స్ చివరి గంట హై నుంచి నిఫ్టీ సుమారుగా ఒక 60 పాయింట్లు కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై రికార్డ్ క్లోజింగ్ దగ్గర మనం నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం, 22,122 సమీపంలో. సో 15 జనవరి నుంచి ఇది 3వ సారి లేదా 4వ సారి కూడా, అంటే 22,126 ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, ఇలా మనం గమనిస్తూ వస్తున్నాం. మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఇదే ట్రెండ్. 6 సెషన్స్లో 22,126 నుంచి నిఫ్టీ 21,530 రావడం చూసాం. మళ్ళీ అక్కడ నుంచి 5 సెషన్స్లో 21,530 నుంచి నిన్న మనం చూసిన 22,120, అంటే లాస్ట్ వెన్స్డే లో ఏదైతే ఉందో అక్కడ నుంచి సుమారుగా 600-700 పాయింట్ల లాభం అనేది మనకు కనిపిస్తోంది నిఫ్టీలో. సో అఫ్కోర్స్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్స్ వచ్చి ఆదుకోవడం చూస్తూ ఉంటాం. సో గతంలో మనం ఒకప్పుడు మేబీ ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు కూడా మనకు నిఫ్టీలో ర్యాలీ అంటే కొన్ని సెట్ ఆఫ్ స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్, లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇలాంటివి, ఇన్ఫోసిస్, హెచ్ఈఎల్, టీసీఎస్, ఇటువంటివి మనకు మార్కెట్లో ఎప్పుడు నిఫ్టీకి సపోర్ట్గా వినోదనగా నిలిచి ఉండేవి. కానీ ఇప్పుడు మారింది పిక్చర్ అంతా, కూడా పిఎస్సిల చేతుల్లోకి వెళ్ళింది. పవర్ ప్లే అంతా కూడా ఇప్పుడు పిఎస్సిలు చేస్తున్నాయి, క్రికెట్ పరిభాషలో చెప్పాలి అంటే. సో అది కోల్ ఇండియా, ఎన్టీపీసి, అలాగే అదర్ స్టాక్స్లో ఎంఎండ్ఎం, టాటా మోటార్స్, ఇవి లీడర్షిప్ రోల్ తీసుకున్నాయి. ఇప్పుడు బజాజ్ ఆటో, సో ఇవి మనకి ఈ సమయంలో లాస్ట్ 2 ఇయర్స్ రిటర్న్స్ కనుక లేదు 1-2 ఇయర్స్ రిటర్న్స్ చూస్తే కోల్ ఇండియా 175% రిటర్న్ ఇచ్చింది. అలాగే ఇవన్నీ నిఫ్టీ స్టాక్స్, ఎన్టీపీసి 156%, బజాజ్ ఆటో 134% రిటర్న్, ఎంఎండ్ఎం 117, టాటా మోటార్స్ అఫ్కోర్స్ లాస్ట్ 1 ఇయర్లో 110% ఇచ్చినా కూడా లాస్ట్ 2 ఇయర్స్లో చూసినా కూడా 89% రిటర్న్ ఇవ్వడం చూసాం. సో ఇలా మనకు లీడర్షిప్ రోల్స్ మారుతూ ఉంటాయి. ఎప్పుడు సేమ్ సెట్ ఆఫ్ స్టాక్స్ నిఫ్టీని కానీ మరొక ఇండెక్స్ని కానీ లీడ్ చేయవు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తున్నాం మనం, లాస్ట్ 2 ఇయర్స్లో ఇట్ హాస్ గివెన్ ఏ మైనస్ రిటర్న్, 6% డౌన్, వేరాజ్ 1 ఇయర్లో చూస్తే కూడా ఇట్ ఈస్ డౌన్ ఆల్మోస్ట్ 13.6%. సో నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనలిస్ట్ మీట్ జరిగింది, అక్కడ శశిధర్ జగదీష్ అని ఎవరైతే బ్యాంక్ కొత్త ఎండి అండ్ సిఇఓ ఉన్నారో ఆయన, మేము ఈ అడ్జస్ట్మెంట్ మొత్తం పూర్తి చేస్తున్నాం, Q3లో జరిగినట్లుగా ప్రతి క్వార్టర్లో జరుగుతుందని ఊహించొద్దు, అండ్ హై కాస్ట్ డిపాజిట్స్ వైపు మేము పరుగులు తీయటం లేదు, లోన్ గ్రోత్ కూడా కొంత మందగించింది అది వాస్తవమే, కానీ రాబోయే క్వార్టర్స్లో మేము దాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటామన్న ఒక ఎష్యూరెన్స్ ఇచ్చారు. సో మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా రాబోయే కాలంలో పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పటిదాకా మనకి లాస్ట్ 2 ఇయర్స్కి ఏదైతే అండర్ పెర్ఫార్మెన్స్ ఉందో అది బహుశా ఏ 3 నెలలోనో 6 నెలలోనో కూడా మనకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే టైం ఉంటుంది, టైం పడుతుంది, బ్యాంక్ మళ్ళీ మార్కెట్ను సమాధానపరచాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ నిఫ్టీ ఆల్రెడీ న్యూ హై దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఏమో 2000 పాయింట్ల దూరంలో ఉంది, అండ్ డిఐఐస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొనుగోళ్లు కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న ఎఫ్ఐఎస్ అమ్మారు, అయినా కూడా మార్కెట్ మనకు న్యూ హైకి రావడం చూసాం, 22,186కి. బ్యాంక్ నిఫ్టీ అఫ్కోర్స్ ఇంకా 4% దూరంలో ఉంది ఆల్ టైమ్ హైకి. మేబీ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇండెక్స్ ఇవి రెండు కనుక క్యాచప్ యాక్ట్ అనేది స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నవి ఈ 23,456 ఆ మ్యాజికల్ మార్క్కి మనం అతి త్వరలోనే వచ్చేస్తాం. ఈలోగా ఇప్పుడే అనుకున్నట్లుగా లీడర్షిప్స్ మారుతూ ఉన్నాయి పిఎస్సి స్టాక్స్. నిన్న కూడా మనం చూసాం చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ జరిగింది. ఫర్ ఇన్స్టాన్స్ క్వెస్ కార్ప్ కంపెనీని 3 ఎంటిటీస్గా డిమెర్జ్ చేస్తానన్న మాటలతో చాలా స్ట్రాంగ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా చూసాం. అలాగే ఆర్వీఎన్ఎల్ రైల్వే స్టాక్, ఈ స్టాక్ కూడా చాలా స్ట్రాంగ్గా మనకు బిహేవ్ చేయడం చూసాం. ఇలా మిడ్ క్యాప్ యూనివర్స్లో చాలా స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ గమనిస్తున్నాం.
ఎర్నింగ్ సీజన్ క్లోజ్ అయింది, Q3 ఎర్నింగ్ సీజన్. ఈ సీజన్లో ఇప్పటిదాకా చూస్తే 134 అప్గ్రేడ్స్, 136 ఈ క్వార్టర్లో కాదు, ఓవరాల్గా లాస్ట్ 3 quarters మనం బ్రోకింగ్ కంపెనీస్ అప్గ్రేడ్స్ డౌన్గ్రేడ్స్ సంఖ్య కనుక చూస్తే 134 స్టాక్స్ అప్గ్రేడ్ చేస్తే 136 స్టాక్స్ డౌన్గ్రేడ్ చేశారు. వేరాజ్ లాస్ట్ క్వార్టర్లో 49 స్టాక్స్ని అప్గ్రేడ్ చేస్తే 42 స్టాక్స్ని డౌన్గ్రేడ్ చేశారు. కాబట్టి అప్గ్రేడ్ సంఖ్య పెరుగుతోంది, ఇది ఒక మంచి పరిణామం రిజల్ట్స్ పరంగా చూసినప్పుడు. సో రాబోయే కాలంలో మరింత బెటర్ ఎర్నింగ్స్ వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే ప్రతి కంపెనీకి ఇవాళ హ్యూజ్ ఆర్డర్ బుక్స్ ఉన్నాయి. ఆర్డర్ బుక్స్ని ఎంత ఎఫిషియెంట్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలిగితే అంత చక్కటి ఫలితాలు ఆ కంపెనీలు సాధించగలుగుతాయి. ప్రతి కంపెనీ ప్రతిరోజు మనం చూస్తున్నాం 300 crores, 400 crores, 1000 crores ఇటువంటి ఆర్డర్స్ని అనౌన్స్ చేస్తూ ఉండడం. నేను ఇవాళ కూడా మనకు టారెంట్ పవర్లో ఒక చక్కటి వాళ్ళు 2500 crores ఇన్వెస్ట్మెంట్స్ మేము చేస్తున్నామని చెప్పారు. అలాగే ఐటీలో జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ డెవలప్ చేసే అంటే ఎల్టీఐ మైంట్రీ అనౌన్స్ చేసింది. బహుశా ఆ స్టాక్ ఇవాళ లైమ్లెట్లో ఉండే అవకాశం ఉంది. కోఫోర్జ్కి జెఫ్రీస్ బై రేటింగ్ ఇచ్చింది. చాలా స్టీప్ టార్గెట్ను కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం. అలాగే కోల్ ఇండియా కొంత డిసప్పాయింట్ చేసింది. ఈ ఇయర్లో వాళ్ళ అవుట్పుట్ కొద్దిగా తగ్గుతుందట. అయినప్పటికీ కూడా బ్రోకింగ్ కంపెనీస్ స్టిల్ 520 rupees టార్గెట్ ప్రైస్ ఇవ్వడం చూస్తున్నాం. అలాగే వాళ్ళ కొత్త లిస్టింగ్ కూడా జరగబోతుంది. విభార్ స్టీల్ ట్యూబ్స్ 300 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ. సో ఎటువంటి లిస్టింగ్ వస్తుందో చూద్దాం. ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ విభార్ స్టీల్ ట్యూబ్స్ అనేది. ఇలా మనం రకరకాల క్యూస్ మన ముందున్నాయి, అనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఓపెనింగ్ కొద్దిగా వీక్గా ఉండే అవకాశం కనిపిస్తోంది, బట్ ఈ వీక్ ఓపెనింగ్ని కొనుగోలు చేస్తుందా మార్కెట్? మార్కెట్ కొనుగోలు చేసే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఒక విధంగా ఓపెనింగ్ ఓన్లీ ఏషియన్ మార్కెట్స్ బేసిస్ లోనే ఉంది, కానీ యుఎస్ మార్కెట్స్ కనుక చూస్తే కనుక మార్జినల్లీ ఫ్యూచర్స్ అప్వర్డ్ సైడ్ కూడా మూమెంట్ కనిపించింది అన్నమాట ఫ్రమ్ లోవర్ సైడ్. కాబట్టి మధ్యాహ్నానికి ఎప్పుడైతే కనుక సపోజ్ యుఎస్ ఫ్యూచర్స్ కనుక పాజిటివ్ గా ఉండేటట్టు అయితే ఆర్ యూరోపియన్ మార్కెట్స్ ఇండికేషన్ ఇస్తే కనుక మార్కెట్స్ అక్కడి నుంచి పెరిగే సూచనలు ఉన్నాయి. బట్ అదర్వైజ్ యూరోప్ మార్కెట్స్ వీక్ గా ఉండి, యూరోప్ అమెరికన్ ఫ్యూచర్స్ కూడా డౌ ఫ్యూచర్స్ కూడా అనమాట వీక్ గా కనుక ఉంటే కనుక యూరోప్ ఓపెన్ అయ్యే టైంకి మార్కెట్స్ పెద్ద రికవరీ ఉండకపోవచ్చు అండ్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఇవాళ బై అండ్ లార్జ్ ఒక ఫ్లాట్ ట్రేడింగ్ సెషన్ ఉండొచ్చు, పెద్ద వాలటిలిటీ ఉండకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కూడా మాక్సిమం 60-70 points కంటే కూడా మూవ్ ఉండకపోవచ్చు. ఒకప్పుడంటే ఇంట్రాడే 150-200 points నిఫ్టీ అంటే పెద్ద మూవ్మెంట్ అనుకోవాలి. ఇప్పుడు అలాంటిది అది పెద్ద మూవ్మెంటే కాదనమాట. మేబీ 350-400 points ఇంట్రాడే హైకి లోకుంటేనే అది పెద్ద మూవ్మెంట్ కింద మనం తీసుకోవాలి. అయితే క్లియర్లీ మార్కెట్ లో సెక్టార్ రొటేషన్ కానీ అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నిన్న కోల్ ఇండియా అవుట్లుక్ కావనండి, ఈత్ తోటి కోల్ ఇండియా ఇట్లా కెనరా బ్యాంక్ కానీ హిందుస్థాన్ పెట్రోల్ కానీ కొన్ని హెచ్ఐఎల్ కానీ ఇవన్నీ కూడా అనమాట పిఎస్యూ స్టాక్స్ కరెక్ట్ అయినా కూడా ఇటు పర్టికులర్ గా క్యాష్ మార్కెట్ లో ఉన్న స్టాక్స్ ఎఫ్ఎండ్లో డిక్సన్, డెల్టా, బలరాంపూర్ చిని, జిఎంఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు క్లోజర్ టు 100 కూడా వెళ్ళిపోయింది, 93 అనమాట. అట్లా జంప్ అవటం చూసినాం. నిఫ్టీలో కూడా డిఫరెన్సెస్ అనమాట క్లియర్లీ కనిపిస్తున్నాయి. నిన్న రొటేషన్ లో ఎక్స్ రైట్స్ ఉన్న గ్రాసిమ్ అనమాట పెరగటం చూసినాం. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట టూ వీలర్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, లెడ్ బై బజాజ్ ఆటో అనమాట. అండ్ ఈవెన్ ఫార్మా స్టాక్స్ కూడా నిన్న సిప్లా, డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్లీ కాస్త డిఫెన్సివ్స్ వైపు అయితే మొగ్గు చూపుతుంది మార్కెట్ అని అనుకోవచ్చు. అది సెవరల్ అండర్లైనింగ్ స్టాక్స్ లో కూడా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు కూడా అనమాట ఏదైతే కనుక మొమెంటం ఎగ్జాషన్ కు వచ్చిందో అంటే కాస్త ఊపిరి తీసుకోవడానికి ఆగుతి అనమాట అక్కడ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి, స్టాక్స్ కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అక్కడ నిఫ్టీ పరంగా చూస్తే 22,050 కీలకమైన పాయింట్ అవుతుంది అనమాట, పెయిన్ పాయింట్. 22,050 కింద ట్రేడ్ అయితే మాత్రం మార్కెట్ ఫ్రెష్ వీక్నెస్ రావచ్చు, 22,050 పైన ట్రేడ్ అయితే పాజిటివ్ గానే ఉండొచ్చు. నిన్న చూసాం 6th time 2024 ఈ సంవత్సరంలో అనమాట మార్కెట్ న్యూ హై పోస్ట్ చేయటం అనమాట. కాబట్టి ఎన్నిసార్లు ఇట్లా కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తుంది ఆర్ ఒక టాప్ అంటూ ఫామ్ అయ్యి సిగ్నిఫికెంట్ కరెక్షన్ వస్తుంది అంటే కనుక ఇమీడియట్ గా చెప్పలేం, ఎందుకంటే మొమెంటమ్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ న్యూ హైస్ అని చెప్పేసి అంటాను. కాల్ ఆప్షన్స్ లో కూడా ఇంకా 23,000 దగ్గరే చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ పైలప్ అయ్యి ఉంది, దాని కింద 22,600 దగ్గర కూడా పైలప్ అయ్యి ఉంది. అంటే ఇప్పుడు
నిఫ్టీ ఉన్న పొజిషన్ కి కేవలం 400 పాయింట్లే కావాల్సింది అనమాట. కాబట్టి ఒకసారి అటెంప్ట్ చేస్తారా ఈ సిరీస్ లో అనేది కూడా చూడాల్సి వస్తుంది. పుట్ ఆప్షన్స్ మాత్రం యాజ్ యూజువల్ 21,600-21,900 దగ్గర బాగా పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి 22,050 కిందకు వస్తే ఒకసారి ఆ బ్యాండ్ లోకి వచ్చే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయలేం. డెలివరీ బయింగ్ చూస్తున్నాం. నిన్న కూడా కొన్ని ప్యాసివ్ స్టాక్స్ అని ఏవైతే అనుకుంటామో వాటిల్లోనమాట బాగా జంప్ అయింది. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, కోటక్ బ్యాంక్, జేకే సిమెంట్, హ్యావెల్స్ లాంటి స్టాక్స్ లో బాగా డెలివరీ బయింగ్ అయ్యి స్పెక్యులేటివ్ లాంగ్స్ కూడా పోస్ట్ రిజల్ట్ కరెక్ట్ అయిన బయోకాన్ లోను అండ్ ఫ్రెష్ గా అనమాట బజాజ్ ఆటోలోను డిక్సన్ లోను లారస్ ల్యాబ్స్ లోను స్పెక్యులేటివ్ లాంగ్స్ బాగా బిల్డప్ అయింది. లారస్ ఇన్ఫాక్ట్ నిన్న మళ్ళా ప్రీ రిజల్ట్స్ ముందు ఏదైతే హై టచ్ అయిందో ఆ హై దిశగా కూడా వెళ్తుంది. 408 దాకా వెళ్ళిపోయింది అనమాట. అది అబ్జర్వ్ చేయాలి. షార్ట్స్ బిల్డప్ అంటామా హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఎస్బీఐ లైఫ్, బాటా ఇండియా, ఎల్టీఐ మైన్ ట్రీ వీటిలో మాత్రం ఫ్రెష్ గా షార్ట్స్ కూడా బిల్డప్ అయినాయి. ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ మాత్రం అలా షార్ట్ పొజిషన్స్ తగ్గించుకున్నాడు. నిన్న దాదాపు 5,000-6,000 కోట్లు తగ్గించుకున్నాడు. మార్కెట్ పెరిగినప్పుడల్లా అలా షార్ట్స్ కాస్త తగ్గటం కూడా చూస్తున్నాం. మేబీ వాళ్ళు కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు మార్కెట్ మూమెంట్ పైన అని చెప్పేసి అని అనుకోవాలి. పుట్ కాల్ రేషియో మాత్రం ఇంకా 1.25 ఉంది. అంటే మేబీ ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉంటుందనే కాన్ఫిడెంట్ గా పుట్స్ ఎక్కువ కొంటున్నారని చెప్పేసి కూడా అనుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం ఒక రేంజ్ బౌండ్ గానే ట్రేడ్ అయ్యి స్టాక్ స్పెసిఫిక్ ఉంటుందని చెప్పేసి అని అంటాను. నిన్న తెర మీదకి వచ్చిన కొత్తగా స్టాక్స్ కేర్ఫుల్ గా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్. ఈ మధ్య మనం ఇండైరెక్ట్ గా బెనిఫిట్ కావచ్చు పేటిఎం క్రైసిస్ తర్వాత అనుకున్నది. ఈ ముద్ర ఒకటి కంటిన్యూస్ గా పెరుగుతుంది. నిన్న 10% పైన పెరిగింది. అండ్ కొత్తగా ఈ కెమికల్ స్టాక్స్ లో ఎస్పెషల్లీ ఫెయిర్ కెమ్ ఆర్గానిక్స్ కాస్త డీసెంట్ కంపెనీ అని చెప్పడం కూడా జరిగింది. దట్ ఆల్సో మేడ్ ఏ లార్జ్ మూవ్ నిన్న 12%. అండ్ కొంచెం టర్న్ అరౌండ్ వస్తుంది అని ఫార్మా స్మాల్ ఫార్మాలో కూడా ఏదైతే భయం కనిపిస్తుందో అదొక స్పెక్యులేటివ్ స్టాక్ లైక్ శిల్ప మెడికేర్ లో కూడా కనిపించింది. నిన్న దాదాపు 12% కరెంట్ స్టాక్ కరెంట్ అని చూసాం. అది కూడా ఇంకా కొత్త స్టాక్స్ చూస్తే కనుక లోకల్ ది భగీరథ కెమికల్స్ యాజ్ యూజువల్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ తోటి ఇప్పుడు 1700 అయిపోయింది. అంటే ఫండమెంటల్ జస్టిఫై చేయవు బట్ మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫ్లోట్ స్టాక్ అంత పెరిగిందా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అనమాట. ఆల్ ఇన్ ఆల్ జాగ్రత్తగా ట్రేడ్ చేయమంటాను. ట్రేడర్స్ అయితే మాత్రం ఎక్సెసివ్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం సెలెక్టివ్ గా కరెక్ట్ అయిన స్టాక్స్ లో మాత్రం సిప్ మోడ్ లో పొజిషన్స్ స్లోగా కూడా బిల్డప్ చేయడంలో నష్టమేమీ లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ వరకు మార్కెట్ ఇట్లా 2-way మూవ్మెంట్స్ ఉంటాయి. దీనికి ఏం పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. గ్లోబల్ క్యూస్ ఆన్ అండ్ ఆఫ్ కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఈ కరెక్షన్ వస్తే కనుక భయంకి ఆపర్చునిటీ ఇచ్చింది అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఓకే, నిన్నటి ట్రేడ్లో మనకు బ్రెడ్త్ అంతా మరీ పాజిటివ్గా లేకపోయినప్పటికీ కూడా చాలా మిడ్ క్యాప్ స్టాక్స్లో పెద్ద మూవ్స్ చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ ఎంఆర్పిఎల్ 18% పెరిగింది, జేబీఎం ఆటో 18% పెరిగింది. సో ఈ బస్సెస్ తయారీ కంపెనీల్లో మనకు ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. ఎలక్ట్రా గ్రీన్ టెక్ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అండ్ న్యూ హై దగ్గర క్లోజ్ అయింది. రెయిన్ ఇండస్ట్రీస్ లాస్ట్ టైం మనం అనుకున్నాం, మేనేజ్మెంట్ ట్రాన్స్పరెన్సీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఆ స్టాక్ కూడా 170 రూపీస్ మనం ఆ రోజు మాట్లాడుకున్నప్పుడు, ఇవాళ ఇట్ ఈస్ అరౌండ్ 230 సంథింగ్. అండ్ పీబీ ఫిన్టెక్, హెచ్ఎఫ్సిఎల్, ఇంజనీర్స్ ఇండియా, ఆర్వీఎన్ఎల్ ఇవన్నీ అఫ్ కోర్స్ ఈ మధ్య బాగా మూమెంటం కనపరుస్తున్న స్టాక్స్ కూడా. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాజేంద్ర గారు దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. సో రాజేంద్ర గారు, ట్యూస్డే ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? నిన్న నిఫ్టీ మనం చూస్తే వసంత్ గారు, ఇట్స్ ఎ డోజీ బార్. సో మనకి ఏమర్థం అవుతుంది ఇక్కడ అంటే హైయర్ లెవెల్స్ లో ఫ్రెష్ బయింగ్ రావట్లేదు, కొద్ది సెల్లింగ్ వస్తుంది అని. సో నేను ఓపెనింగ్ మనం చూస్తే 22,000 గ్యాప్ అప్ 65 పాయింట్స్ ఓపెన్ అయినప్పటికీ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ టాప్ నుంచి కరెక్ట్ కూడా అవటం చూసాం. సో ఆ గ్యాప్ ఫిల్ చేసి ఒక 20-24 పాయింట్స్ మైనస్ కూడా వెళ్తాం చూసాం. అదేవిధంగా దాని తర్వాత లోస్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 160 పాయింట్స్ కూడా పెరగటం చూసాం. సో ఈ స్టేజ్ లో కొద్ది కన్సాలిడేషన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే నిన్న మనకి నిఫ్టీలో ఏవైతే స్టాక్స్ అప్ మూవ్ అయ్యో వాటిల్లో చూస్తే కనుక వీకర్ స్టాక్స్ పెరిగాయి. ఫర్ ఇన్స్టెన్స్ బజాజ్ ఫిన్సర్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్న స్టాక్ కొద్ది అప్ మూవ్ అవటం చేసాం. అదేవిధంగా బజాజ్ ఆటో ఆఫ్ కోర్స్ అది బ్రేక్అవుట్ చార్ట్ అండ్ ఐసిఐసిఐ అండ్ డాక్టర్ రెడ్డి భారతి ఏవైతే కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా వాటిల్లో నిన్న మొమెంటం రావటం చేసాం. ఇక ఆల్ దీస్ డేస్ స్టార్ పర్ఫార్మెన్స్ గా ఉన్న పిఎస్యూస్ కొద్ది బ్యాక్ సీట్ తీసుకునే కోల్ ఇండియా లాంటి స్టాక్స్ ఇన్ఫాక్ట్ నెగటివ్ లో కూడా క్లోజ్ అవుతాం చూసాం. సో దీని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సెక్టర్ రొటేషన్ చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ స్టాక్ ని కూడా
నిఫ్టీ మేనేజ్మెంట్ కి యూజ్ అవుతుంది అని ఒక ఇండికేషన్ మనకి చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిన్న బజాజ్ ట్విన్స్ కొద్దిగా పర్ఫామ్ చేశాయి, మేబీ ఆ ప్లే ఈ రోజు కూడా కొద్దిగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీకి అయితే థ్రెట్ లేదు ఇక్కడ, బికాస్ న్యూ హై పైన ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది, బట్ క్లోజింగ్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ టైం హై 22,126. అఫ్ కోర్స్ ఆ 4 పాయింట్స్ కి సిగ్నిఫికెన్స్ లేకపోయినా కూడా వీ క్లోజ్ జస్ట్ బిలో ద ఆల్ టైమ్ హై. అండ్ ఇప్పుడు కొత్త హై హ్యాస్ బికమ్ 22,186. అంటే ఇప్పుడు బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక 22,200 పైననే క్లోజ్ అవ్వాలి అట్లీస్ట్ ఫర్ 1 or 2 డేస్, అప్పుడే మనం బ్రేక్అవుట్ చార్ట్ గా చెప్పుకోవచ్చు. బట్ అదర్వైజ్ బై డిప్స్ మార్కెట్ అయితే డెఫినెట్లీ ఇక్కడ మనకు కనపడుతుంది, యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ స్టేస్ అబౌట్ 21,784. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ప్యాటర్న్ చూసాం మనం, ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నెగటివ్ ఏంటి అంటే కనుక ప్రీవియస్ స్వింగ్ హై కూడా దాటలేకపోతుంది. సెకండ్ రోజు ఏదైతే హై ఫామ్ అయిందో 46,892, నిన్న 46,717 దాకా హై వెళ్ళటం చూసాం. సో యాజ్ లాంగ్ యాజ్ 46,892 కింద ఉన్నంత కాలం మేబీ బ్యాంక్ నిఫ్టీ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చే ఛాన్స్ ఉంది. నిన్న ఇన్ఫ్యాక్ట్ వీక్ స్టాక్స్ పెరిగాయి అగైన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఏయూ బ్యాంక్ కానీ బంధన్ కానీ దర్ ద వీకెస్ట్ అమౌంట్ ద ప్యాక్ ఆ రెండు కూడా రిట్రేస్ రావటం చూసాం. అండ్ పిఎస్యు స్పేస్ ఏదైతే ఉందో పిఎన్బి కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ అయిపోతే కరెక్ట్ అవుతుంది చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ కూడా 45,987 పైన ఉన్నంత కాలం దెర్ ఇస్ నో థ్రెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దట్స్ అ 20-డే మూవింగ్ యావరేజ్. అండ్ హైయర్ సైడ్ ఒకవేళ 46,900 పైన 1-2 డేస్ క్లోజ్ అయితే ఐ థింక్ న్యూ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 48,636 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ వేర్ వన్ షుడ్ ట్రై టు ప్లే అని చెప్పొచ్చు. ఇక ఎఫ్ఎండో స్పేస్ లో నిన్నంతా హై బీటా స్టాక్స్ లో వి హావ్ సీన్ లాట్ ఆఫ్ యాక్షన్. సో డిక్సన్ టెక్నాలజీస్ కానీ డెల్టా కార్ప్ కానీ లేదంటే ఎంసీఎక్స్ బలరాంపూర్ చిన్ని ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో అగైన్ స్టాక్స్ ఎలక్షన్, నిన్న ఉదయం సూలాలో దేర్ వాజ్ ఏ బ్లాక్ డీల్, సో అది కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అదర్వైజ్ మనకి కాఫీ డే కానీ మోతీలాల్ కానీ ఎస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఒక రిట్రేస్మెంట్ రావడం చూసాం. నిన్న సిగ్నిఫికెంట్ మూవ్స్ మనకు కనబడింది ఏంటంటే కనుక మీరు ఇందాకనే కవర్ చేసిన ఎలక్ట్రిక్ బస్సెస్ స్టాక్స్ రెండు కూడా. సో జేబీఎంఏ ఇన్ఫాక్ట్ మనం లాస్ట్ వీక్ ఒక డోజీ బార్ ఫామ్ అవటం చూసాం, అండ్ నిన్న డోజీ బార్ ని ప్రైస్ వాల్యూమ్ తో బ్రేక్అవుట్ అవటం చూసాం. ఎందుకంటే లాస్ట్ వీక్ హై వాస్ 22,08 అండ్ నిన్న క్లోజింగ్ వాస్ 23,81. అఫ్ కోర్స్ హై 24,28 దాకా కూడా వెళ్ళింది. అండ్ వాల్యూమ్ ఇస్ హ్యూజ్, 11 lakhs వాల్యూమ్ అయింది. యావరేజ్ దీని 60,000 to 1 lakh కూడా అవే స్టాక్ కాలేదు. సో ఈ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ కీప్ ఏ వాచ్ ఎందుకంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో 2202 అండ్ 1863 ఆ బార్ మొత్తం కూడా సపోర్ట్ గా ఉంటుంది. ఇన్ కేస్ కరెక్షన్ వస్తే కనుక ఆ ప్రైస్ లో ఐ థింక్ వీ షుడ్ ట్రై టు బై. అండ్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు స్టాక్ రెసిస్టెన్స్ పాయింట్స్ నుంచి రివర్స్ అవటం చూసాం. సో మేబీ ఇక్కడ నుంచి ఒక లోవర్ బాటమ్స్ లోవర్ టాప్స్ ఫార్మేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది మనం వెయిట్ చూడాలి. ఎందుకంటే ఆర్బిఎన్ఎల్ లాంటి స్టాక్స్ మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ మనకి గ్యాప్ ఒకటి ఏదైతే ఉందో అది ఫిల్ అవటం చూసాం. నిన్న 8 ఫిబ్రవరి రోజు ఏదైతే 279 గ్యాప్ ఉందో అప్పర్ గ్యాప్, నిన్న అఫ్ కోర్స్ 81 దాకా వెళ్ళినప్పటికీ ప్రాబ్లీ 79 గ్యాప్ దగ్గర ఒక రెసిస్టెన్స్ రావటం చూసాం. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 రూపీస్ కూడా కరెక్ట్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో అయితే డోంట్ చేజ్ అని అంటాను ఇప్పటికి కూడా, అన్లెస్ వీ హ్యావ్ సమ్ క్లియర్ ఎమర్జెన్స్ ఆఫ్ కన్ఫర్మేషన్. సో అదర్వైజ్ రిట్రేస్మెంట్స్ అనే కామన్ బిగ్ ఫాల్ తర్వాత. సో ఐ థింక్ పిఎస్యూస్ లో వన్ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. అఫ్ కోర్స్ లోవర్ లెవెల్స్ వస్తే కనుక స్టాప్ లాస్ నియర్ బై ఉంటే కనుక వన్ షుడ్ ట్రై టు బై విత్ స్టాప్ లాస్, బట్ చేజ్ మాత్రం చేయొద్దని చెప్తాను ఈవెన్ అట్ దిస్ ప్రైసెస్. ఓకే క్రాంతి గారు, ఒక స్టాక్ గురించి అడుగుతాను. టీటీకే ప్రెస్టేజ్ వీరభద్రరావు మెయిల్ పంపించారు, ఆయన 250 షేర్లు టీటీకే ప్రెస్టేజ్ 1,000 రూపాయల్లో 2 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారు. బుల్ మార్కెట్లో కూడా ఇది పెర్ఫామ్ చేయట్లేదు, ఏమిటి పరిస్థితి అని. ఒకప్పుడు 2009లో ఈ స్టాక్ ప్రైస్ 8 రూపాయలు నాకు బాగా గుర్తు. ఒక అప్పట్లో ఒక 200 షేర్లు ఉండేవి నా దగ్గర, ఆ తర్వాత అది 15-20 రూపాయలు అయినప్పుడు అమ్మేశాను, డబుల్ అయిపోయిందని. దాని తర్వాత అది 1,150 వరకు వెళ్ళింది. సో కానీ లాస్ట్ 2 ఇయర్స్గా చాలా అండర్ పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు వీరభద్రరావు గారు రాసినట్లుగా. ఏంటి టీటీకే ప్రెస్టేజ్ స్టాక్ హోల్డ్ చేయొచ్చా? వసంత్ గారు, లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయాల్సిన స్టాక్ వసంత్ గారు. కానీ ఏంటంటే లాస్ట్ 2-3 ఇయర్స్ కనుక చూస్తే వసంత్ గారు, కొంచెం ప్రొడక్ట్ మిక్స్ అంతా డిఫరెంట్గా ఉంది వసంత్ గారు. న్యూ కాంపిటీషన్ పెరిగింది స్టాక్ క్రాఫ్ట్, నెక్స్ట్ వచ్చేసేసి డిఫరెంట్ అదర్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ కూడా డామినేట్ చేస్తుంది. సో అందువల్ల కొంచెం సేల్స్ అయితే సబ్డ్యూడ్గా ఉన్నాయి వసంత్ గారు. లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలి అనుకుంటే వసంత్ గారు హోల్డ్ చేయొచ్చు.
స్టాక్ ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ లో అయితే ఉంది వసంత్ గారు, గుడ్ క్వాలిటీ మేనేజ్మెంట్. కానీ ఏంటంటే ఈ మార్కెట్ లో కొంచెం పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉంది. ఆయన ఇన్ కేస్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు, లేదండి ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీస్ వేరే స్టాక్స్ కు వెళ్ళిపోతానంటే వేరే స్టాక్స్ కూడా వెళ్ళచ్చు. బట్ ఆ లాంగ్ టర్మ్ యాటిట్యూడ్ కనుకుంటే వసంత్ గారు ఈ స్టాక్ ని ఇగ్నోర్ చేయాల్సిన స్టాక్ కాదు, ఇట్స్ ఏ డెఫినెట్లీ స్టాక్ టు హోల్డ్ వస్తుంది. ఒకప్పుడు రెండే బ్రాండ్స్ కనపడే మనకి, ప్రెస్టీజ్ అండ్ బటర్ఫ్లై. కానీ ఇప్పుడు చాలా లోకల్ బ్రాండ్స్ చాలా వచ్చేసాయి, చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది ఈ సెగ్మెంట్లో. అందువలన పెద్దగా పెర్ఫామ్ చేస్తున్న అయితే ఊహించదు. అయితే చిన్న ఈక్విటీ ఫ్లోటింగ్ స్టాక్ చాలా తక్కువ, 8% మాత్రం బయట పబ్లిక్ దగ్గర ఉంది, మిగతా అంతా ప్రమోటర్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంది. అందువలన ఎక్కువ సెల్లింగ్ రావడం లేదు. సో ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోవడమే మంచిది అనిపిస్తుంది నాకైతే. సరే బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ నెంబర్ 21,904 ఈ లెవెల్ కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. సో ఒక నష్టాలతో కూడిన ఓపెనింగ్ అండ్ ఇప్పుడు 22,028 దగ్గర కనిపిస్తుంది. సో నష్టాలు చూడబోతున్నాం, కాకపోతే ఏ స్టాక్స్ ఈ నష్టాలను లీడ్ చేస్తాయి అది గమనిద్దాం. అలాగే మన ఎడే విత్ ది మార్కెట్ గురు కుటుంబరావు గారితో ఈ వారాంతం అంటే వచ్చే ఆదివారం రోజున వైజాగ్లో మనం ఒక చక్కటి వర్క్షాప్ని నిర్వహించబోతున్నాం. సో ఆ రోజు కుటుంబరావు గారితో ఆ పగలంతా సమయం వెచ్చిద్దాం అనుకునే వారికి ఒక చిన్న శుభవార్త ఏంటంటే, ముందు 100 మందికే పరిమితం చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు కొద్దిగా హాల్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 25 మందికి మనం అవకాశం కల్పించబోతున్నాం. కాకపోతే ముందుగా రిజిస్ట్రేషన్స్ మస్ట్ అండి, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే, లేకపోతే మళ్ళీ అక్కడ దాకా వచ్చి మీరు ఆశాభంగానికి గురవుతారు. డిస్ప్లే చేసే నెంబర్స్ కాల్ చేయండి, కాల్ చేసి తొందరగా ఎత్తరు ఆ నెంబర్స్ని. ఒకవేళ ఎత్తినా కూడా అక్కడికి వచ్చేయండి చూస్తూ ఉంటారు, ఇవన్నీ చెప్తారు. బట్ మీరు మాత్రం మేము రిజిస్టర్ చేసుకోవాల్సిందే అని ఇన్సిస్ట్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. సో దట్ అక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా హాజరయ్యేందుకు వీలు కలుగుతుంది. దయచేసి ఆ స్లైడ్ని డిస్ప్లే చేయండి, కుటుంబరావు గారికి సంబంధించిన వర్క్షాప్ సంబంధించిన స్లైడ్ని. ఓకే, ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. ధరణి ఐఆర్ఏ ఇన్ఫ్రాను ఫినోటెక్స్ కెమికల్ ఇప్పుడు బయటేయచ్చా అండి ప్రెసెంట్? ఐఆర్బి ఇన్ఫ్రా దగ్గర ఎన్సిసి ఉందండి, ఎన్సిసి ఆర్ ఐఆర్బి ఏమండి? ఎన్సిసి స్టాక్ ఉందండి నా దగ్గర. ఓకే, ఎన్సిసి కూడా ఇన్ఫ్రాకు సంబంధించిందే కదా, ఇప్పుడు ఐఆర్బి ఇన్ఫ్రా పెట్టా ఎన్సిసి పెట్టా విచ్ వన్ ఇస్ సరే? ఎన్సిసి బెస్ట్ అని మనం పదే పదే చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుంది మీకు సందేహం? అది ఇన్ఫ్రా కూడా బాగుంటుందని కుటుంబరావు గారు చెప్పారండి. సరే, ఐఆర్బి ఇన్ఫ్రా కొనుక్కోవచ్చా కుటుంబరావు గారు? ఇక్కడ రెండు ఈక్వల్లీ గుడ్ స్టాక్స్ అండి, అయితే బిజినెస్ మోడల్ కూడా కాస్త డిఫరెంట్, అది అర్థం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒట్టి ఇన్ఫ్రా స్పేస్ లో ఉంటాము అని కాదనమాట, ఐఆర్బి ఇన్ఫ్రాకి టోల్ రెవెన్యూ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి టోల్ బేస్డ్ ఇన్ఫ్రా కంపెనీ అది, ఎస్పెషల్లీ ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే కానీ ఇవన్నీ కూడా అనమాట వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి. అండ్ ఇట్స్ ఏ హై పిఈ స్టాక్ కంపేర్డ్ టు మనం ఎన్సిసి చూస్తే కనుక ఐఆర్బి ఇన్ఫ్రా ఎప్పుడు కూడా 80 PE 78 PE అట్లా ఉంటుంది అనమాట, అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. వేరే ఎన్సిసి యాస్ ఆఫ్ నో ఇప్పటికి కూడా ఓన్లీ 23 PE. కాబట్టి టోల్ బేస్డ్ రెవెన్యూ కంపెనీకి కన్సిస్టెంట్ గా ప్రాఫిటబుల్ టోల్ ఉంటే అంత హై వాల్యుయేషన్ ఉంటుందో చూడొచ్చు. ప్యూర్ ఇన్ఫ్రా కంపెనీకి అనమాట ఎంత వాల్యుయేషన్ ఉంటుంది అనేది క్లియర్లీ ఇక్కడే అబ్జర్వ్ అయిపోతుంది. నన్ను అడిగితే ఐ వుడ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఎన్సిసి, ఏం కంగారు లేదు. రీవాల్యుయేషన్ రీరేటింగ్ ఎట్లానూ వచ్చి స్టాక్ అనమాట నేను అనుకుంటాను. ఈవెన్ మేబీ ఇన్ మీడియం టర్మ్ 300+ కెళ్ళినా కూడా నేను సర్ప్రైజ్ కాను. ఫినోటెక్స్ ఈస్ డూయింగ్ వెల్ అండి, ఇప్పుడు యాస్ ఆఫ్ నో అనమాట ఫినోటెక్స్ కెమికల్ రీసెంట్లీ 52-week హై కూడా టచ్ అయింది, మార్జినల్లీ కరెక్ట్ అయింది, డిసెంబర్ రిజల్ట్ స్టేబుల్ గా వచ్చినాయి, బట్ కమెంటరీ వాస్ పాజిటివ్ అనమాట. కాబట్టి స్టాక్ కాస్త హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఫామ్ అయ్యే సూచనలు ఉన్నాయి, అయితే చేస్ కొనద్దు అంటాను ఒక మేజర్, ఎందుకంటే రీసెంట్లీ 323-324 ఫిబ్రవరి 1st week లో ఉండే, ఫిబ్రవరి 1st week లో 323-324 ఉన్న స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ 450 టచ్ అయ్యి 430 దగ్గర ఉందంటే ఎంత షార్ప్ గా పెరిగిందో చూడవచ్చు మనం. ఒక స్మాల్ కరెక్షన్ 390-400 కి వచ్చినప్పుడు బై చేయమని చెప్పేసి అని అంట. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
నమస్తే అండి, అడగండి. సార్, నాది ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ స్పందన స్ఫూర్తి గురించి బుమ్రా గారు రాజేంద్ర గారితో చర్చించారా సార్? అదేవిధంగా ఇంకోటి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 85 కాల్ నిన్న తీసుకున్నా సార్, మొన్న పెరిగి నిన్న తగ్గింది కాబట్టి తీసుకున్నాను. కొంచెం వస్తా ఎగ్జిట్ అవ్వచ్చు సార్ ఒకసారి. రాజేంద్ర గారు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కాల్ ఆప్షన్ ఏం చేయొచ్చు? ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రాబ్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ మనకి బిలో 2200 మూవింగ్ యావరేజ్ 77 కి వెళ్ళినా కూడా ఇప్పుడే కొంచెం రికవరీ అవటం చూస్తున్నాం. బట్ దీనికి క్లియర్ రెసిస్టెన్స్ మనకి అప్పర్ సైడ్ 84-85 దగ్గర ఉంది, అంటే 85 ఆల్మోస్ట్ ఆయనకు ఉన్న కాల్ దగ్గరే. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర మనం కొంటామో ఇట్స్ నాట్ వర్త్ అండి, ఎందుకంటే మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి అది ప్రీమియం అనేది కూడా ఎవాపరేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ ఫిబ్రవరి అయితే. సో నా సజెషన్ అయితే నియర్ టు 84-85 వస్తే కనుక ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద పొజిషన్. కుటుంబ గారు, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్పందన స్ఫూర్తి ఈ రోజు కొనుక్కోవచ్చా? స్పందన స్ఫూర్తి వద్దంటారండి, ఎందుకంటే బెస్ట్ ఆఫ్ ది టైం అయిపోయిందని అనుకుంటున్నాను అట్లీస్ట్ ఫర్ షార్ట్ టర్మ్ అనమాట. ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ అయితే బై చేయొచ్చండి, ఇప్పుడు డిక్లైన్ లో ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇందులో కూడా మళ్ళీ మేజర్ ప్రాసెస్ ఉంది, దానికి ప్రిపేర్ కావాలి. ఎందుకంటే చాలా వరకు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అనమాట అటు హోల్డింగ్ కంపెనీస్ తోటి మేజర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నాయి. లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ అనమాట, ఎట్లయితే ఐడిఎఫ్సిని మర్జ్ చేసుకుంటుందో ఇప్పుడు ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ లో కూడా ఒక మేజర్ ప్రాసెస్ ట్రిగర్ అవుతాను. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక సిన్స్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్ హోల్డ్ అంటాను. స్టాక్ కూడా రీసెంట్లీనే 100+ కూడా వెళ్ళి 116 టచ్ అయ్యి ఇప్పుడు 105-106 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. ఆల్రెడీ బై చేస్తుంటే హోల్డ్. ఫ్రెష్ బయింగ్ అంటే ఎనీ డిప్ బిలో 100 షుడ్ బి యూస్డ్ ఫర్ బయింగ్ అంటాను. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో సార్. నమస్తే సార్, నా పేరు రాహుల్. నమస్తే సార్. ఎస్ బ్యాంక్ ఈజ్ మై ట్రిక్ హెచ్ఏవిఎన్ ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ లో తీసుకోవచ్చా? ఈ మూడు త్రీ స్టాక్స్. ఎస్ బ్యాంక్, ఎస్జేవిఎన్, ఇంకోటి ఉన్నారు ఈజ్ మై ట్రిప్. ఈజ్ మై ట్రిప్, ఇవేంటి కొందాం అనుకుంటున్నారా? యా, ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ లో ఎంటర్ అవ్వచ్చాను. ఇప్పుడున్న ప్రైస్ రేంజ్ లో ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఇవి 1 ఇయర్ వరకు. 1 ఇయర్ వరకు హోల్డ్ చేస్తారు. క్రాంతి గారు, ఏంటి సలహా? ఎస్ బ్యాంక్, ఎస్జేవిఎన్, ఈజ్ మై ట్రిప్. వసంత్ గారు, ఎస్ బ్యాంక్ అయితే వసంత్ గారు ఇప్పుడైతే మొమెంటం జోన్ లో ఉంది వసంత్ గారు. 1 ఇయర్ హోరిజన్ అంటే వెరీ డిఫికల్ట్ టు సే వసంత్ గారు, ఎందుకంటే ఇంకా మనం బ్యాంకింగ్ లో ఇంకా రివైవల్ చూడాలి. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో స్టాక్స్ లో ఇంకా ఒక రేట్ కట్ అనేది వస్తే కానీ ఈ స్టాక్స్ లో మొమెంటం అనేది ఉండదు వసంత్ గారు. ఈజ్ మై ట్రిప్ ఫర్ 1 ఇయర్ కోసం గుడ్ కాల్ వసంత్ గారు, ఎందుకంటే బాగా ట్రావెల్ ఫోకస్ అనేది పెరుగుతుంది, ఇంకా డొమెస్టిక్ ట్రావెల్ అనేది బాగా పెరగడానికి అవకాశం ఉంది. అందువల్ల ట్రావెల్ ఇండస్ట్రీ అనేది ఆల్ సెగ్మెంట్స్ లో ఉన్న కంపెనీస్ అన్ని ఈ ఇయర్ బాగా బెనిఫిట్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. అందువల్ల ఈజ్ మై ట్రిప్ బై అని చెప్తాను. ఈజ్ మై ట్రిప్ కొనమంటున్నారు. ఎస్ బ్యాంక్ చెప్పలేమంటున్నారు. ఎస్జేవిఎన్ పరిస్థితి ఏంటి కుటుంబ గారు? ఎస్జేవిఎన్ కొనొచ్చా ఇప్పుడు? ఈ వీళ్ళందరూ కూడా ఈ హైడ్రో పవర్ నుంచి సోలార్లోకి షిఫ్ట్ అవుతున్నారు ఎక్కువ. ఆఫ్కోర్స్ హైడ్రో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూనే ఎస్జేవిఎన్ కావచ్చు, ఎన్హెచ్పిసి కావచ్చు. నిన్న కూడా చూసాం మనం, ఎన్హెచ్పిసి సంబంధించిన సోలార్ పవర్ ప్లాంట్ని ప్రధానమంత్రి ప్రారంభించారు రాజస్థాన్లో. సో సోలార్ పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో ఎస్జేవిఎన్ లాంటి కంపెనీలు ఏ విధంగా బిహేవ్ చేస్తాయి అంటే, ఒక్కటైతే నేను క్లియర్గా చెప్తానండి, ఇది వరకు ఏదైతే ప్రైవేట్ సెక్టర్ కొత్త సన్రైజ్ సెక్టర్స్ వస్తే డైవర్సిఫికేషన్ అని అనౌన్స్ చేసి హైప్ క్రియేట్ చేసి వాల్యుయేషన్స్ పెంచుకున్నాయో, సర్ప్రైజింగ్లీ ఏంటంటే గవర్నమెంట్ కంపెనీస్ అదే స్ట్రాటజీ ఇప్పుడు ఫాలో అవుతున్నాయి. ఏదైతే సన్రైజ్ సెక్టర్ పాపులర్గా ఉంది, ఇప్పుడు న్యూ జనరేషన్ సెక్టర్ అంతా వాటిలో కనమాట డైవర్సిఫికేషన్ అనౌన్స్ చేయటం వల్ల ట్రెడిషనల్ బిజినెస్ నుంచి ఆ హైప్ చేసి స్టాక్స్ని పెంచేయటం కూడా చూసాం. ఎస్జేవిఎన్ ఎంత ఉండేదండి సంవత్సరం క్రితం? 30 రూపాయలు ఉండేది. 30 రూపాయల దగ్గర నుంచి అంత తీసుకెళ్లిపోయారు, 170కి తీసుకెళ్లిపోయారు. 170 దగ్గర నుంచి కరెక్ట్ అయ్యి ఇప్పుడు 125-126 దగ్గర ఉంది. స్టిల్ ఇట్ ఈస్ అట్ 57-58 పి. ఇట్స్ నాట్ ఏ చీప్ స్టాక్ టు బై, అది గుర్తుంచుకోవాలి. అయితే ఫ్యూచర్ని డిస్కౌంట్ చేసి ఇప్పుడే చేస్తున్నారు అండ్ ఆల్రెడీ ఈ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి ఈ క్వార్టర్ది టిల్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ వెయిట్ చేస్తాను నేను. ఈ ఫెట్ ఆల్ ఎనీథింగ్ బై చేయాలనుకుంటే కనుక క్లోజర్ టు సపోర్ట్ లెవెల్స్ ఇలాంటి స్టాక్స్ చేజ్ చేస్తే కనుక ట్రాప్ అయ్యే సూచనలు ఉన్నాయన్నమాట. ఎప్పటికప్పుడు లోవర్ టాప్ లోవర్ బాట్ ఫార్మేషన్ అటు స్టార్ట్ అయితే కనుక చూస్తూనే ఉండిపోతాం, కిందకి ఎక్కడికో వెళ్ళిపోతుంది స్టాక్. మళ్ళీ రీసెంట్లో ఇస్ 108 108 స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే, అంత బయట 17 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే కరెంట్ లెవెల్స్ లో బై చేయమంట. అదర్వైజ్ వెయిట్ టిల్ 108 అండ్ బై. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఎస్జేవిఎన్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. సార్, ప్రెసిడెంట్ గురించి
రండి. ప్రెసిడెంట్ ఏమిటో అర్థం కాలేదు. ప్రెసిడెంట్ సార్, ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఏంటి, ఇట్లాంటి కంపెనీ ఒకటి ఉందా? నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. పర్సిస్టెంటా? అయ్యో మమ్మల్ని గందరగోళం చేసేస్తున్నారు మీరు. సరే, పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏంటి కొన్నారా మీరు? ఏ రేట్లో కొన్నారు? 1900లో ఎన్ని షేర్లు కొన్నారు? 7900. నేను చాలా సమరపడిపోబోయే క్షణంలో మళ్ళీ నీళ్లు తల్లేశారు. సార్ ఎన్ని షేర్లు ఉన్నాయి? 10 షేర్లు ఉన్నాయి. మంచి ఎక్సలెంట్ కంపెనీలు ఉన్నారు మీరు, మంచి అద్భుతమైన కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, ఈ రెండు కూడా అమాంగ్ ది లార్జ్ మిడ్ క్యాప్ ఐటీ కంపెనీస్, దే ఆర్ ది బెస్ట్ అనమాట. ఏమి ఇబ్బంది లేదు, హాయిగా అలా నిశ్చింతగా కూర్చోండి. ఈ కంపెనీ మీకు అలా వెల్త్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే 10 షేర్లే ఉన్నాయి. ఎనీవే అసలు ఏమీ లేని దాని మీద 10 షేర్లైనా ఉన్నాయి కదా, నా దగ్గర అయితే ఆ 10 కూడా లేవు. హోల్డ్ చేయండి, ఏమీ జంకాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, శుభోదయం వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. నా దగ్గర హికాల్ అని ఒక 300 ఉన్నాయి. హికాల్ హెచ్ ఫర్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, అలాగే మన ఉమాంగ్ లైన్ అని రాజేందర్ గారు చెప్పినట్టు 80+ అయింది, అమ్మమంటారా ఉంచమంటారా? ఇంకోటి వచ్చేది ఎండాకాలం కదా, బ్లూ స్టార్ తీసుకోమంటారా? ఉమాంగ్ డైరీ హికాల్ కుటుంబదారు, హికాల్ గతంలో మీరు కవర్ చేసిన కంపెనీ ఎలా ఉంది ఇప్పుడు? నేను రిపీటెడ్గా చెప్పానండి, ఎప్పుడైతే మేనేజ్మెంట్లోనమాట ఫైట్ నడుస్తుందో, లైక్ ఏదైతే భారత్ ఫోర్జ్ ప్రమోటర్ బాబా కళ్యాణికి ఆయన సిస్టర్కి అనమాట స్టాక్ వీక్ అవుతుంది, పెద్ద నాన్ పెర్ఫార్మర్గా ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నాను. అదే విధంగా అవుతుంది. లాస్ట్ 5 మంత్స్లో కూడా చూస్తే స్టాక్ వెళ్తే 310-315కి వెళ్తుంది, మళ్ళీ ఇమీడియట్గా 260-270 కూడా వచ్చేస్తుంది. నన్ను అడిగితే మేనేజ్మెంట్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయ్యే వరకు స్టాక్ లో ఉండకపోవటమే బెటర్ అండి. మేనేజ్మెంట్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయితే మాత్రం స్టాక్ డెఫినెట్లీ మేబీ ఇట్ కెన్ జంప్ బై 25-30%. ఎందుకంటే డిసెంబర్ రిజల్ట్ వాస్ డీసెంట్ ఎనఫ్ అనమాట. అయితే ఐ వుడ్ స్టే అవే ఫ్రమ్ దీస్ సార్ట్ ఆఫ్ కంపెనీస్ టిల్ న్యూస్ క్లారిటీ వచ్చే వరకు. రాజేంద్ర, ఉమాంగ్ డైరీస్ ఎలా ఉంది టెక్నికల్ గా? సైడ్వేస్ కౌంటర్ అండి యాజ్ ఆఫ్ నౌ. సో లాస్ట్ మంత్ ఒక మంచి ర్యాలీ రావడం చూసాం, 72-92, ఇప్పుడు అరౌండ్ 83 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ ఆయన 80కి టార్గెట్ కోసం కొనుంటే కనుక ఐ వుడ్ అడ్వైజ్ టు బుక్ 50% ప్రాఫిట్ అండ్ 74 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 2021 అక్టోబర్లో 100 రూపీస్ దాకా వెళ్ళింది, మేబీ ఇక్కడ నుంచి ఒక 17 రూపీస్ కూడా అప్ సైడ్ ఉంది, బట్ 74 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్. ఓకే, స్టాప్ లాస్తో ఉమాంగ్ డైరీస్ని హోల్డ్ చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి, అడగండి. ఐఆర్సిటీసీ ఎల్జీ ఎక్విప్మెంట్. క్రాంతి గారు, ఎల్జీ ఎక్విప్మెంట్ ట్రాక్ చేస్తున్నారా? వస్తుంది సార్, పెద్ద ట్రాక్ అయితే చేయడం వస్తుంది సార్. చాలా లో వాల్యూమ్ స్టాక్ వస్తుంది సార్. అవాయిడ్ అంటారా మీరు? ప్రస్తుతం వసంత్ గారు నేను అంత డీప్ డౌన్ చేయలేదు వసంత్ గారు. ఈ స్టాక్ కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడుస్తుంది ఈ స్టాక్ లో, అప్పుడప్పుడు సడన్ స్పాట్స్ వస్తుంటే వసంత్ గారు. అంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్ కి నేను ఇంకా డీప్ డైవ్ అయితే చేయలేదు వసంత్ గారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ లో బహుశా ఒకసారి ఫండమెంటల్స్ ఇంకా బాగా చదివి చెప్తాను. సరే, మీరు ఎక్కువగా చదువుతున్నారు ఈ మధ్య, బ్యాలెన్స్ షీట్లు ఏవో స్టడీ చేయటం ఇవన్నీ, దీంతో పెద్ద ఇబ్బంది వస్తుంది. ఎక్కువ స్టడీ చేస్తే ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే అవన్నీ చూసి అవన్నీ గట్టిగా అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు చెబుదాం అనుకుంటాం. మరి మన వ్యూవర్స్ ఏమో 1 మినిట్ కంటే ఎక్కువ వెయిట్ చేయరు. కుటుంబరావు, ఏంటి పరిస్థితి ఎల్జీ ఎక్విప్మెంట్స్? ఎల్జీ ఎక్విప్మెంట్ ఫండమెంటల్లీ ఎక్స్ట్రీమ్లీ సౌండ్ కంపెనీ అండి, అందులో డౌట్ లేదు. అయితే ర్యాలీ ఫుల్లీ కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే రీసెంట్లీ స్టాక్ 700+కి వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయింది. ఇఫ్ ఎట్ ఆల్ కొందాము అనుకుంటే కనుక ఆయన సపోర్ట్ జోన్ అరౌండ్ 600 దగ్గరే కొనమని చెప్పేసి అంటాను. ఇట్స్ డీసెంట్ కంపెనీ వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం 200 కోట్ల పైన టర్న్ ఓవర్ కూడా చూపించబోతున్నారు అండ్ దాదాపు నెట్టే దాదాపు 300+ కూడా ఉంటుందని చెప్పేసి అని చెప్తుంది కంపెనీ మేనేజ్మెంట్ అని అనమాట. కాబట్టి ఫర్ లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్ బై. ఓకే క్రాంతి గారు, ఈ మధ్య ఐఏఎం వాళ్ళు అనుకుంటాను
ఏఎంనా క్రాంతి గారు? అవును వసంత్ గారు. సో వాళ్ళు ఒక కోర్స్ కండక్ట్ చేస్తున్నారు బ్యాలెన్స్ షీట్స్ అనాలిసిస్ మీద, దానిలో జాయిన్ అయ్యారు. సో బ్యాలెన్స్ షీట్ల నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. సో ఏం ఎటువంటి బ్యాలెన్స్ షీట్ ఇచ్చినా కూడా ఆయన అనలైజ్ చేసి ఈ కంపెనీ మంచిదా కాదా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎనీవే మనందరికీ ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది తప్పకుండా. ఆల్ ది బెస్ట్ క్రాంతి గారు. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, మనం మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి, ముందుగా మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 22,080 కనిపిస్తుంది, 30 పాయింట్ల నష్టం కనిపిస్తుంది ఈ సమయంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ 115 పాయింట్ల నష్టంతో ఉంది. అన్ని నష్టాలతో ఓపెన్ అయ్యాయి, ఇంక్లూడింగ్ మిడ్ క్యాప్ ఇండెక్స్. బ్రెడ్త్ మాత్రం పాజిటివ్గా కనిపిస్తుంది, 1,202 స్టాక్స్ లాభాలతో, అలాగే 382 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్న సమయం ఇది. సో ఒక వీక్ ఓపెనింగ్ చూస్తున్నాం. మిడ్ క్యాప్ స్టాక్స్లో ఏవి లాభాలతో ఉన్నాయి? ముందుగా నిఫ్టీ స్టాక్స్లో పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హిందాల్కో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, ఇవన్నీ కూడా లాభాలతో కనిపిస్తున్నాయి. అండ్ మరి అండ్ యూపీఎల్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. కానీ మా ఇండెక్స్ మాత్రం నష్టాలతో కనిపిస్తుంది. ఇవాళ దీపక్ ఫెర్టిలైజర్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, 6.7%. ఈ కంపెనీకి సంబంధించిన ఒక టైప్ మనం చూస్తున్నాం, వాళ్ళకి అవసరమైన ఫ్యూయల్ సప్లై కోసం లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ కుదుర్చున్నారని వార్తలతో. ఈఐడి ప్యారీ 6% పెరిగింది. పేటిఎం కూడా ఇవాళ వరుసగా సెకండ్ డే 5% పెరిగింది. యూపీఐ సర్వీసెస్ నిరాటంకంగా అందించేందుకు యాక్సిస్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుందన్న వార్తలతో. అలాగే జిందాల్ సా పైప్స్, జీ ఎంటర్టైన్మెంట్, ఎంఎంటీసీ, టారెంట్ పవర్, మిందా కార్ప్, టీవీ18, ఎన్బిసిసి, క్రిసిల్, పవర్ గ్రిడ్, బలరాంపూర్ చిని, మ్యాక్రోటెక్, సిఐఈ ఇండియా ఇవన్నీ లాభాలతో ఓపెన్ అయిన మిడ్ క్యాప్స్. ఫెడరల్ బ్యాంక్ ఈజ్ డౌన్, నిన్న మొన్న పెరిగింది, ఇవాళ తగ్గడం చూస్తున్నాం. వర్ల్పూల్, జేబీఎం ఆటో, బయోకాన్, పతంజలి ఫుడ్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, ఏజిస్ లాజిస్టిక్స్, ఎంఆర్పిఎల్, కోల్ ఇండియా ఇవి మన నష్టాలతో కనిపిస్తున్నాయి. రాజేంద్ర గారు, మార్కెట్ ఇన్సైడ్ బార్ ఒకటి ఫామ్ అవుతుంది చూడండి. ఇందాకే అనుకున్నట్టు ఒక డోజీ ఫార్మేషన్ ఉంది కాబట్టి 22,021 అంటే ఇక్కడ నుంచి 60 పాయింట్స్ కిందకి క్లోజ్ అవుతే కనుక బేర్స్ యాక్టివ్ ఉంటారు. అదర్వైజ్ 22,186 పైనే అగైన్ బుల్లిష్నెస్ ఉంటుంది. సో రేంజ్ బౌండ్ లో ఉంటుంది కాబట్టి వి షుడ్ స్టే అవే ఆర్ స్టే పుట్ అని చెప్తాను. బట్ బ్యూటీ ఆఫ్ చార్ట్స్ చూస్తే వసంత్ గారు, ఐ థింక్ లాస్ట్ వీక్ ఏదైతే ఫెడరల్ అవుట్ పర్ఫార్మెన్స్ ఉందో ఈ రోజే 5% పడింది. బట్ బ్యాంక్ నిఫ్టీ డిడ్ ఫాల్ మచ్. సో జనరలీ ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ అనబడాలి. దాని కాంపెన్సేట్ గా కోటక్ అండ్ పిఎన్బి హావ్ రికవర్డ్. సో ఇట్స్ ఎ క్లియర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ లాగా మనకి వీ షుడ్ అబ్జర్వ్. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ లెవెల్స్ బ్రీచ్ అయినాకే వీ షుడ్ ట్రేడ్ ఈవెన్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ. మేబీ నిన్నట్లో 46,317 కిందనే కొద్ది బెరీష్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ షుడ్ బి బాట్ ఇన్, ఎందుకంటే 46,020 మూవింగ్ యావరేజ్ అయింది. 100 పాయింట్స్ పడితే కనుక ఒక 300 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ ఒకవేళ రికవరీ వస్తే 6 to 650 పాయింట్స్ అప్ వచ్చే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే రైట్, కాలర్ ఉన్నారా? ఓకే, లాస్ట్ కాలర్ తీసుకుందాం. హలో సార్, నమస్తే. కుమార్ మాట్లాడుతున్నాను, అడిగండి సార్. అడగండి కుమార్. సార్, అశోక్ బిల్డ్ కాన్ సీఎంసీ పార్టీ సెకండ్ గ్రేడ్ లో బయటికి వెళ్తారు సార్. అశోక్ బిల్డ్ కాన్ కొందాం అనుకుంటున్నారు? అశోక్ బిల్డ్ కాన్ సీఎంసీ పార్టీ సార్, పిఎన్సీ ఇన్ఫ్రా కూడా. ఓకే, కుటుంబ గారు కొనొచ్చా ఇక్కడ ఈ రెండు స్టాక్స్ కూడా? రెండు కూడా కొనొచ్చండి, చేసి మాత్రం కొనొద్దంటాను. బట్ డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్ వచ్చినప్పుడు బై చేయమంట. అశోక బిల్డ్ కాన్ కూడా రీసెంట్లీ 195 దాకా వెళ్ళి ఇప్పుడు 178 అట్లా ఉంది. మేజర్ సపోర్ట్ 165-167 అట్లా ఉంది అనమాట. ఒకసారి ఖచ్చితంగా వస్తుంది ఆ లెవెల్ కూడా, వచ్చినప్పుడు డెఫినెట్లీ బై చేయమంట. పిఎన్సీ ఇన్ఫ్రా ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ ఇన్ఫ్రా కంపెనీస్ వితౌట్ ఎనీ డౌట్. డిక్లైన్స్ లో డెఫినెట్లీ బై అంట. వర్ల్పూల్ లో ఒక అతిపెద్ద బ్లాక్ డీల్ జరిగింది, 24% ఈక్విటీ చేతులు మారింది. ఐ థింక్ ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, బహుశా ప్రమోటర్స్. ప్రమోటర్స్ అమ్మారు వసంత్ గారు, ప్రమోటర్స్ వాళ్ళ డెట్ తగ్గించుకోవడానికి అని చెప్పేసి పేరెంట్ కంపెనీ వర్ల్పూల్ పేరెంట్ కంపెనీని అమ్మింది 24%. వెరీ గుడ్. సో ప్రమోటర్స్ అమ్ముతున్నారు. ఇది చూసి మనం ఏదో దీపం ఉండగానే చక్కబెట్టుకుంటున్నారు ఇల్లు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రమోటర్స్ అమ్మిన అనేక కంపెనీల షేర్లు ఈ మధ్యకాలంలో ఆ తర్వాత నుంచి 30-40-50% కూడా పెరిగాయి. కాబట్టి దిస్ ఇస్ వన్ గుడ్ డెవలప్మెంట్ ఇన్ దిస్ బుల్ మార్కెట్. ప్రమోటర్లు అమ్మిన తర్వాత కూడా స్టాక్స్ చక్కగా బిహేవ్ చేస్తున్నాయి.
ఓకే, వరల్డ్పూల్ లో మొత్తం ఇన్స్టిట్యూషనే తీసేసుకుందండి, కాబట్టి నో ప్రైవేట్ సేల్ ఇది, వెరీ టోటల్లీ ఇన్స్టిట్యూషన్స్. ఓకే అండి, ఓకే రైట్. ఇక మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మురళి అడుగుతున్నారు, జోరాత్ అస్సాం నుంచి. ఆయన దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ 13% లాస్లో ఉన్నాయి, కోటక్ మహీంద్రా బ్యాంక్ 5% లాస్లో ఉన్నారు, వీటి నుంచి ఇవి హోల్డ్ చేయొచ్చా లేదు ఎగ్జిట్ అయిపోయి, ఆర్ఈసి ఎన్సీసీ కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఇప్పుడు అమ్ముతాను అంటున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎంత లోవర్ లెవెల్స్ దగ్గర అమ్మొచ్చా, వెయిట్ చేస్తే ఫలితం ఉంటుందా? ఎందుకంటే ఆర్ఈసి ఎన్సీసీ బాగా పెరిగిపోయినా స్టాక్స్ ఇవి. ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక చేంజ్ చేయకూడదండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంచాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్సి రీజింగ్ అవ్వనండి, అన్నిట్లో కూడా స్లోలీ వెయిటేజ్ పెంచుకోవాల్సి వస్తుంది. మేబీ దిస్ ఈస్ ఏ హైబర్నేషన్ పీరియడ్ అంటాను, ఆఫ్టర్ మార్చ్ ఎండింగ్ అనమాట అయిపోయిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ విల్ స్టార్ట్ పెర్ఫార్మింగ్ అనమాట, ఎవ్రీ క్వార్టర్ ఇట్ విల్ పెర్ఫార్మ్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. ఈ టైం అప్పుడు అమ్మకూడదు. డెఫినెట్లీ మీరు ఒక అద్భుతమైన స్లీపింగ్ జైంట్ అని మోస్తున్నారు. ఒకసారి ఎప్పుడో ఒళ్ళు విరుచుకున్నది అంటే మనం ఇక పట్టుకోలేము, అటువంటి అవకాశాన్ని వదులుకోవద్దండి, కొంచెం సహనం కావాలి అంతే. ఫణిరాజ్, ఎంఎన్ఎం ఫైనాన్స్, డిసిబి బ్యాంక్, బంధన్ బ్యాంక్, ర్యాలీస్ ఇండియా, ఇవన్నీ ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కేర్ఫుల్గా చూస్తే ఆయన కొన్న పోర్ట్ఫోలియో మరీ గ్రేట్ పోర్ట్ఫోలియో అండి, ఎందుకంటే డీసెంట్ కంపెనీస్ అయినా కూడా నాన్ పెర్ఫార్మర్స్ ఎక్కువ ఉన్నాయి, లైక్ ర్యాలీస్ అనమాట. సో టాటా కంపెనీ అయినా వన్ ఆఫ్ ద నాన్ పెర్ఫార్మర్ గా ఉండి ఈ మధ్య 2-3 కపుల్ ఆఫ్ మూవ్స్ తోటి అనమాట స్టాక్ కాస్త హైయర్ లెవెల్ కి రావటం చూసాం. నన్ను అడిగితే కనుక అవుట్ పెర్ఫార్మింగ్ రిటర్న్స్ కావాలంటే సేమ్ టాటా గ్రూప్ లో ఏ టాటా మోటార్స్ కానీ అలాంటి డిక్లైన్ లో వచ్చినప్పుడు బై చేయటం బెటర్ కానీ, టాటా పవర్ కానీ స్టేయింగ్ ఇన్ ర్యాలీస్ మే నాట్ గివ్ గ్రేట్ రిటర్న్స్ అని చెప్పేసి అని అంట. మనోహర్ ప్రొద్దుటూరి మెయిల్ పంపించారు, ఆయన ఈ రీసైక్లింగ్ బిజినెసెస్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, గ్రావిటా, పిఓసిఎల్, ఎకో రీసైక్లింగ్, టీనా రబ్బర్, చేయొచ్చా ఇవి, మంచి కంపెనీలేనా ఇవి? లాంగ్ టర్మ్ థీమ్, ఇది ఒక థీమ్గా ఇప్పుడిప్పుడు ఎమర్జ్ అవుతుంది, గ్రావిటా, ఎకో రీసైక్లింగ్, ఇలాంటివన్నీ టైం పడుతుంది. ఆ పేషెన్స్ మీకు ఉంది, యూ కెన్ అట్లీస్ట్ వెయిట్ ఫర్ 2-3 ఇయర్స్ అనుకుంటే, అండ్ ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తూ ఉండాలి. వీటిలో ఏ స్టాక్ని మీరు రికమెండ్ చేస్తారు కుటుంబరావు గారు, గ్రావిటా, పిఓసిఎల్, టీనా రబ్బర్? నన్ను అడిగితే కనుక గ్రావిటా రికమెండ్ చేస్తానండి, లార్జర్ కంపెనీ, డైవర్సిఫైడ్ కంపెనీ, గ్లోబల్ ఆపరేషన్స్ ఉన్న కంపెనీ కాబట్టి వాల్యుయేషన్స్ కాస్త అట్రాక్టివ్ జోన్కి వచ్చిన తర్వాత అది కొనమనుకుంటాను. ఈకో రీసైక్లింగ్ లాంటి స్టాక్స్ మీరు కేర్ఫుల్గా చూస్తే కనుక ఈక్విటీ కంట్రోల్డ్ ఈక్విటీ అని, దాంతో అనమాట నన్ను అడిగితే ఒక విధంగా రిగ్గింగ్ చేశారు స్టాక్ అనమాట. కరెంట్ వాల్యుయేషన్స్ 110-120 పిఈలో స్టాక్ 500 రూపాయల పైన కొంటామంటే కనుక హైలీ రిస్కీ ఇదని చెప్పేసి నేను అంటాను, అదర్వైజ్ ఐ వుడ్ నాట్ రికమెండ్. పిఓసిఎల్ ఎంటర్ప్రైజెస్ కూడా సిమిలర్ గేమ్ ఆడుతున్నారు, ఎందుకంటే రీసెంట్లీ మొదలైంది ఆ గేమ్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ 360-370 తీసుకెళ్ళి ఇప్పుడు 325-330 దగ్గర ఉంది. కంపేర్ టు ఈకో రీసైక్లింగ్ దీని ఇది మాత్రం తక్కువ, వాల్యుయేషన్ తక్కువ 20, ఎందుకంటే బేసికల్లీ లెడ్ రిఫైనింగ్ లో ఉన్నారు. ఈఫెక్ట్ ఆల్ లెడ్ రిఫైనింగ్ లోనే కొనాలి వేరే ఒక స్టాక్ అంటే కనుక నెయిల్ ఇస్ ద బెస్ట్, లో ఈక్విటీ బట్ కన్సిస్టెంట్ పెర్ఫార్మర్, అందుకని చెప్పేసి ఏ నైల్ లాంటి స్టాక్ గ్రావిటా లాంటి స్టాక్ కొంటాం బెటర్ అని చెప్పేసి అని అంటాం. నాకు కూడా ఈ థీమ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎకో రీసైక్లింగ్ 100 రూపాయలు అప్పట్లో ఏదో చిన్న ఎంట్రీ లాగా తీసుకున్నాను, షీల్ హోల్డ్ దెమ్. తర్వాత శ్రీనివాస్ కందుకూరు నుంచి, దివి స్లాబ్స్, లూపిన్, ఇవి కొందాం అనుకుంటున్నారు, ఎంట్రీ ప్రైస్ కావాలట రాజేంద్ర గారు. దివీస్ ఈ షుడ్ అక్యుములేట్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ బాటమ్ అవుట్ అయితే అయిపోయింది సమ్వేర్ అరౌండ్ 3500 అండ్ ప్రాబ్లీ ప్రీవియస్ స్టాక్ 4074 కూడా మనం వెళ్ళటం చూసాం. సో నా ఉద్దేశంలో ఎవ్రీ డిప్ ఇట్స్ టు బి బాట్ ఇన్ అప్ టు 3400, 37 నుంచి 3400. ఇన్ఫాక్ట్ లూపిన్ హాస్ గివెన్ ఏ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్, సో ఐ థింక్ ప్రాబ్లీ ఆ స్టాక్ కూడా ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఒక స్టీప్ కరెక్షన్, స్టీప్ అప్ మూవ్ రావటం చూసాం, ఆల్మోస్ట్ 700 నుంచి 1600 వితిన్ 1 ఇయరే పెరగటం చూసాం. సో నా ఉద్దేశంలో దీన్ని కొద్దిగా వెయిట్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే ఫార్మాలో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చినప్పుడు ఇది కూడా 1400 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, అక్కడ ఉంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉంది లూపిన్. ఓకే, కేన్స్ టెక్నాలజీస్ సుమన్ అడుగుతున్నారు, ఎమర్జింగ్ సెమీ కండక్టర్ థీమ్ సంబంధించిన కంపెనీ కాబట్టి ఇన్వెస్ట్ చేస్తారట, చేయొచ్చా కేన్స్ టెక్నాలజీస్? స్టోరీ టెల్లింగ్ అనేది వెరీ పాపులర్ బిజినెస్ అయిపోద్దండి బుల్ మార్కెట్లో అనమాట, కాబట్టి ఎప్పటికప్పుడు అనమాట
ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుంది కంపెనీది అనేది చూడకుండా వాల్యుయేషన్స్ ఫ్యూచరిస్టిక్ వాల్యుయేషన్స్ ఆల్రెడీ ఇచ్చేస్తారు. గేమ్స్ టెక్నాలజీ ఇస్ నాట్ అ బ్యాడ్ కంపెనీ, 1000 crore కంపెనీ, బట్ డిసెంబర్ రిజల్ట్స్ ఫ్లాట్గా ఉన్నా కూడా స్టాక్ అనమాట 52 week హైక్ రావటం చూసాం 3000 దగ్గర. ఇప్పుడు కూడా అరౌండ్ 2900 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎట్ దీస్ వాల్యుయేషన్స్ ఐ హ్యావ్ మై సస్పిషన్స్ గ్రేట్ రిటర్న్స్ వస్తాయి అని. స్టాక్ కూడా ఆల్రెడీ 19,000 మార్కెట్ క్యాప్ అయిపోయింది. మేబీ ఒక కరెక్షన్లో బై చేస్తే బెటర్, ఇఫ్ ఎట్ ఆల్ డేట్ చేద్దాము అనుకుంటే. భక్తవత్సలం దుబాయ్ నుంచి, డిక్సన్ టెక్నాలజీస్ ఉన్నాయి, బిఎల్ఎస్ ఉన్నాయి 161 హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అవి బిఎల్ఎస్ ఒక నీష్ కంపెనీ అండి, ఎందుకంటే ఇటు వీసా సర్వీసెస్ వీటిలో ప్రొవైడ్ చేసే కంపెనీ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెల్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళది వన్ ఆఫ్ ది గ్రూప్ కంపెనీ, మళ్ళీ ఐపీఓకి రావటం కూడా చూసినాం రీసెంట్లీ. బట్ స్టాక్ కూడా హెడ్ ఆఫ్ ఫండమెంటల్స్ అనమాట రన్అప్ అయిపోయింది, ఎందుకంటే స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ 400+కి వెళ్ళనమాట కరెక్ట్ అవుతుంది. ఐ థింక్ మేబీ అరౌండ్ 340-350 డీసెంట్ బెట్ అవ్వచ్చు స్టాక్ అని చెప్పేసి అని అంటాం. మెగాసాఫ్ట్ ఈ స్టాక్ 94 రూపాయలు అయిపోయింది, నిన్న కూడా అప్పర్ సర్క్యూట్లో ఉంది 20%, ఈరోజు మళ్ళీ ఒక 12% పెరిగింది. గతంలో ఒకసారి అనుకున్నాం మనం వీళ్ళు ఏదో కంపెనీని ఎక్వైర్ చేసి ఇప్పటిదాకా ఏమీ లేదు షెల్ కంపెనీ, దీని నుంచి ఏదో బిజినెస్ చేయబోతున్నారు, మరి అది ఏమైనా జరిగిందా లేకపోతే ఆపరేటర్ ఏమైనా ఆడుకుంటున్నారా? ఎనీవే కేర్ఫుల్గా ఉండాలి ఇటువంటి కౌంటర్స్ సంబంధించి. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, పీవైటీ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్లో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో మిగతా మెయిల్స్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.